ఈటెల రాజేందర్ ఆరుసార్లు గెలిచినా అదంతా కేసీఆర్ బొమ్మతోనే అని ఈటెల రాజేందర్ కు హుజురాబాద్ లో పట్టే లేదంటూ మంత్రులు గంగుల కొప్పుల పదే పదే విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ లో గెలిచిన వారంతా కేసీఆర్ బొమ్మతోనే అంటూ ఈటెలను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు హుజురాబాద్ లో ఉప ఎన్నిక ఖాయమే ఆప్తమిత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్ హరీష్ రావులు ఇప్పుడు నేరుగా తలపడనున్నారు పక్కా వ్యూహంతోనే కరీంనగర్ జిల్లా మంత్రి కేటీఆర్ ను కాకుండా హరీష్ రావుకు బాధ్యత ఇచ్చారు ఈటెల ఎపిసోడ్కు ముందు హరీష్ ను కేసీఆర్ ఇప్పుడు ఈటెలను జీరో చేసేందుకు తనకే పగ్గాలివ్వడం కేసీఆర్ రాజకీయాలు ఎలా ఉంటాయో అనేందుకు ఉదాహరణ అని టీఆర్ఎస్ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి హుజురాబాద్ లో ఈటెల ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా గురువారం రాత్రి మాజీ ఎంపీ వినోద్ నివాసంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు హుజురాబాద్లో ఈటెల ఓటమిపై ఫోకస్ చేశారు అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక విజయం మొత్తం హరీష్ రావుకే అప్పగించారు హరీష్ ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారు ఇందులో కేటీఆర్ జోక్యం అసలే ఉండదని కేసీఆర్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యత ఎలా అయితే హరీష్కే అప్పజెప్పారో ఇక్కడ కూడా అలాగే ఉంటుందని అయితే కేటీఆర్ కాకుండా మంత్రులంతా హుజూరాబాద్లోనే మకాం వేయబోతున్నట్లు తెలుస్తోంది అంటే ఈటెలపై పోరాటంలో గెలిస్తే కేసీఆర్ బొమ్మ ఓడితే హరీష్ రావు బొమ్మ అన్నట్లుగా సాగనుంది అయితే టిఆర్ఎస్లో హరీష్ రావు ఉనికి ఉండాలంటే ఈటలను ఓడించి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు